హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాన్విచ్ ఆర్బర్ కిచెనెట్ ప్రోగ్రామ్ కు స్వాగతం. ఈరోజు మన రెసిపీ కొంచెం స్పెషల్ అండి. సండేకి టమాటా బిర్యానీ కావలసిన పదార్థాలు ఆలుగడ్డలు నీళ్ళలో తరిగి పెట్టుకున్నానండి. టమాటా బిర్యానీ కాబట్టి టమాటా ఎక్కువ తీసుకున్నాను. క్యారెట్, బీన్స్, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ మీడియంగా తరుక్కున్నానండి. ఇక్కడ మనకు మసాలాకి దాల్చిన చెక్క, లవంగాలు, ఆకండి బిర్యానీ ఆకు వేసాను, జీడిపప్పు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు వేసాను. తర్వాత బిర్యానీ ఆకు అవి కూడా వేయించుకుంటున్నానండి నేను. ఇవన్నీ టమాటా బిర్యానీలో కొంచెం మసాలా, జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. అన్నీ వేయించేసుకుంటున్నాను. జీడిపప్పు కొంచెం ఎక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే అందరూ జీడిపప్పు వేస్తే ఇష్టంగా తింటారు కదా బిర్యానీ అనేది. టమాటా బిర్యానీ కాబట్టి నేను టమాటాలు కొంచెం ఎక్కువ తీసుకున్నానండి, కొంచెం పండువే తీసుకున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా తయారు చేస్తే. మనం అప్పుడప్పుడు రొటీన్గా మామూలు బిర్యానీ కూడా చేసుకుంటాము, కానీ టమాటా బిర్యానీ అంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. టమాటాలు వేస్తే అందరు ఇష్టపడేరు కదండి టమాటాలు, ఇలా బిర్యానీలా చేస్తే అందరు ఇష్టపడి తినేస్తారు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. మనకి ఇందులో సాజీరా వేసుకోవచ్చు, కానీ సాజీరా నేను వేయలేదండి. కొంచెం వేగిపోయాక ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. జాజికాయ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. అంటే మనం మసాలాకి ఏ ఐటమ్స్ వాడతామో అవన్నీ వేసుకోవచ్చు ఇందులో. కానీ నేను మరీ ఎక్కువ మసాలా కాకుండా మీడియంగా చేస్తున్నాను కాబట్టి అవన్నీ యాడ్ చేయలేదండి. ఆనియన్స్ కూడా అన్నీ వేసేసాక బాగా కలుపుకోవాలి, అవి కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి వేగిన తర్వాత. పచ్చిమిర్చి కూడా మజ్జిగ చీల్చాను, ఎందుకంటే కొంచెం కారం వస్తుందని. కొంచెం గ్రీన్ పచ్చిమిర్చే తీసుకుంటున్నానండి ఈ మధ్యన, ఎందుకంటే కొంచెం కారం ఉంటుంది. మరీ వైట్ కలర్లో ఉన్న పచ్చిమిర్చి తీసుకుంటే మనం ఎంత వేసినా కారం రావట్లేదు. అన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇది మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా మిక్సీ జార్లో పట్టుకున్నాను. మా ఇంట్లో ఎక్కువే వాడాం కాబట్టి నేను ఎప్పుడైనా ఏదైనా ఐటెంలో కావాలంటే అప్పటికప్పుడే వాడుకుంటాను. కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆడేసుకుని వేసేసుకోవడానండి, నేనేం నిల్వ ఉంచుకోను అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు క్యారెట్ యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో. బంగాళదుంపలు నేను నీళ్ళల్లోనే తరిగి పెట్టుకున్నానండి. ఎందుకు అంటే మనకి నీళ్ళలో తరగకపోతే బ్లాక్ కలర్లో అయిపోతాయి, అందుకని నీళ్ళలో తరిగి పెట్టుకున్నాం. మనం ఒకరోజు నిల్వ ఉండాలి అనుకుంటే కూడా మొక్కలు ముందులో తరుక్కోవాలంటే నీళ్ళల్లో తరిగేసేసి అలాగే ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా అప్పుడే తరిగిన ముక్కల్లా ఉంటాయండి. నేను ఇక్కడ బంగాళదుంప కొంచెం ఎక్కువైనట్టుంది, కొంచెం తగ్గించే వేస్తున్నానండి, అంతా పట్టకపోవచ్చు. ఎందుకంటే మనం స్పెసిఫిక్గా చేసేది టమాటా బిర్యానీ కాబట్టి వెజిటబుల్స్, మిగతా వెజిటబుల్స్ కొన్ని తక్కువే వేద్దాం, అప్పుడే మనకి టమాటా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. బీన్స్, బీన్స్ కూడా కొంచెం పొడవుగా తరిగాను, అవి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇందులో గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు అండి, అంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. అన్నీ బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేస్తున్నాను. టమాటాలు ఎక్కువే తీసుకున్నానండి, 10 పైనే తీసుకున్నాను. ఇక్కడ టమాటాలు నేను సన్నగా తరుక్కున్నాను, మరీ పెద్దగా ఏం తరుక్కోలేదు. అన్నీ కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను.
మరీ కారంగా ఉండదండి బిర్యానీ, మరీ కమ్మగా ఉండదు, అందరికి తినడానికి తగ్గట్టుగా ఉంటుంది. కారం కూడా యాడ్ చేస్తున్నాను. మనకి బియ్యం రైస్ ఎంత పెట్టుకుంటాం చూసి దానికి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. అంతా బాగా కలిపేస్తున్నాను. కొంచెం మగ్గాలండి బాగా. మనకి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ముక్కల్ని. మూత పెట్టేస్తున్నాను నేను. మూత పెట్టి మనకి చూసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. ఒక 10-15 minutes పడుతుందండి అంతా దగ్గరికి రావడానికి. దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు రైస్ నేను ఒక గ్లాసు చూడండి, గ్లాస్ చూపిస్తున్నాను కదా, దాంతో 3 glasses రైస్ తీసుకున్నాను. గ్లాస్కి చెంబు కొంచెం పెద్దగా ఉందండి. ఒక చెంబు మా ఇంట్లో, ఆ చెంబుతో 3 tablespoons నీళ్లు పోసేస్తున్నాను. అంటే ఒక గ్లాస్కి ఒక చెంబు అన్నమాట, బుల్లి చెంబు అన్నట్టు. ఒక గ్లాస్కి ఒక చెంబు వాటర్ కొంచెం ఎక్కువ కాలకు చూడండి, బుల్లి చెంబు చూపిస్తున్నాను. కొంచెం కూర మొక్కలు ఉడకాలి కాబట్టి ఒక్క పావు ఎక్కి వేసానండి. నేను ఇక్కడ కరెంటు కుక్కర్ పెట్టేస్తున్నాను. మామూలు రైస్ కుక్కర్ పెట్టుకుంటే 2 whistles వస్తే సరిపోతుంది. ఆ బియ్యం కడిగి పెట్టేసిన తర్వాత అందులో ఈ మిశ్రమాన్ని అంతా యాడ్ చేసేస్తున్నాను నేను. చూడండి ఎంత కలర్ఫుల్, ఉడక్క ముందే మనకి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి. చాలా బాగా వచ్చింది. అంత బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని మూత పెట్టి, మనకి కరెంట్ కుక్కర్ కదండి, అది ఉడికేస్తే అదే బటన్ పైకి వచ్చేస్తుంది. నేను ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను. ఎందుకంటే ఒక్కోసారి మనం కూర ముక్కల్లో వేసింది రైస్లో యాడ్ చేస్తే ఉప్పు తక్కువ అనిపిస్తుంది కదండి, అందుకని టేస్ట్ చూస్తున్నాను. ఇందులోనే ఇప్పుడు నేను ధనియాల పొడి యాడ్ చేసేసానండి. ఫ్లేవర్ బాగుంటుంది. మనకు కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ధనియాల పొడి ఒక్కటే యాడ్ చేశాను. ఉప్పు తక్కువ అనిపించిందండి, అందుకని నేను కొంచెం యాడ్ చేసేస్తున్నాను ఉప్పు. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఉప్పు వేసేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి, టేస్టీగా ఉంది. టమాటా తినని వాళ్ళు కూడా ఈ బిర్యానీ పెట్టేస్తే వదలకుండా తినేస్తారండి, అందుకని మనం కొంచెం ఎక్కువే చేసుకుని పెట్టుకుందాం. కొంచెం తిందాం అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే వెనకాల వాళ్ళకు ఉండదు కదండి, అందుకని కొంచెం ఎక్కువే చేసుకుందాం. ఇప్పుడు కలిపేశాను కదా, రైస్ కుక్కర్ ఆన్ చేసేసాను, మూత పెట్టేస్తున్నాను. మనకు రైస్ కుక్కర్ టైం పడుతుంది కదండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. బాగా పొడి పొడలాడుతూ వచ్చింది చూడండి. ఎందుకంటే మనకి కొలత పెట్టుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి కొంచెంగా దాని మీద కొంచెం పెద్ద దాంతో వాటర్ పోసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి. మొత్తం కలిపేసుకుంటున్నాను. కలిపేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ తెల్ల తెల్లగా ఉందేమో అడుగుని అనుమానం వచ్చి మళ్ళీ తీసుకున్నది కూడా అందులో వేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుతున్నానండి. నేను మళ్ళీ అడుగున మసాలా పట్టుకోకపోతే బాగుంటుంది కదా. చూడండి బాగా కలుపుతున్నాను. 1-2 chapters కొంచెం తెల్లగా అనిపించింది. కలిపేస్తున్నాను మొత్తం మంచిగా. అందుకనే మనం ఎసరు వేసినప్పుడే మొత్తం అంతా కలిపేసుకుంటే బాగా అంత బియ్యానికి మొత్తం పట్టేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చట్నీ లేకపోయినా ఇలా అయినా తినేయచ్చండి. లేదా దీనికి పెరుగు చట్నీ కానీ, కోర్మా అంటే ఆలు కానీ, వంకాయ కానీ, దొండకాయ కానీ ఏదైనా కోర్మా కూరలతో తింటే చాలా బాగుంటుంది. ఏమి ఏమి అనిపిస్తుందండి. వేడిగా ఉన్నప్పుడు లాగిచ్చేద్దాం. మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.